వన్డే వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 90 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్ కు 26వ వన్డే సెంచరీ కాగా ఈ వరల్డ్ కప్ లో 4వ సెంచరీ కాగా ఒక వరల్డ్ కప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు రోహిత్ చేసిన పరుగులు 544. గతంలో భారత్ తరపున ఒక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 673 తొలి స్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్ కప్ లో సచిన్ ఈ ఫీట్ ను సాధించాడు. తాజాగా ఆ తర్వాత స్థానాన్ని రోహిత్ ఆక్రమించాడు. ఇదే సమయంలో ఒక వరల్డ్ కప్ లో 500కు పైగా పరుగులు సాధించిన 2వ ఆటగాడిగా కూడా రోహిత్ కావటం మరో విశేషం. మరోవైపు ఈ వరల్డ్ కప్ లో టాప్ ప్లేస్ ను ఆక్రమించిన రోహిత్ ఈ క్రమంలోనే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను వెనక్కి నెట్టేశాడు.